మన పాఠ్యపుస్తకాలలోనే మన వ్యవస్థలని మన చేతనే చెడగొట్టించారు. మన విద్యా వ్యవస్థలోనే ఒకప్పుడు మన స్కూళ్ళల్లో తలకాయని దువ్వుకుని జడలు వేసుకుని పూలు పెట్టుకుని వచ్చేటువంటి పిల్లల్ని ఆ తర్వాత వచ్చినటువంటి విదేశీ ప్రోత్సాహిత విద్యా సంస్థలు వచ్చి బుట్టు పెట్టుకోవడం తప్పు, తలలో పూలు పెట్టుకోవడం తప్పు, తలకి దువ్వుకోవడం తప్పు లాంటి చిత్ర విచిత్రమైనటువంటి ఇష్యూస్ చేసుకొచ్చారు. పూర్తి లంగా జాకెట్లు ఉన్నటువంటి స్టేజ్ నుంచి హాఫ్ డ్రెస్సుల దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మన కల్చర్ ఎవరు ఎలా కావాలంటే అలా మలచగలిగారు వాళ్ళందరూ కూడా. దశాబ్దాల తరబడి సాగినటువంటి విచిత్రమైన పరిస్థితి. అలాగే పుస్తకాలలో కూడా ఔరంగజేబు గొప్పతనం గురించి నన్ను, లేకపోతే మహమ్మద్ గోరీ గొప్పతనం గురించి రాసుకొచ్చారు తప్పించి, వాళ్ళని ఎదిరించినటువంటి భారతీయ రాజుల్ని అతి చులకనగా చేసేటువంటి విధంగా పాఠ్యాంశాలు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇలాంటి కల్చర్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నటువంటిది బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ. ఇప్పుడు అక్కడ హిందుత్వ కాన్సెప్ట్ని నాశనం చేయడం కోసం తీసుకొచ్చేటువంటి ఒక కొత్త ఎత్తుగడలో ఆవిడ పుస్తకాలలో 6వ తరగతి టెక్స్ట్ బుక్లో పాఠం ఏంటంటే, శ్రీరాముడు ఒక విదేశీ దురాక్రమణదారుడు, ఈ దేశాన్ని కబళించడానికి దండెత్తొచ్చాడు. రాముడు అంటే అర్థం ఎప్పుడూ తిరిగేవాడు అని. అతను ఒక రాక్షసుడు. ఇది పశ్చిమ బెంగాల్ 6వ తరగతి పుస్తకంలోని పాఠం. ఇది ఈ టెక్స్ట్ బుక్లు రాసేటువంటి విభాగానికి సంబంధించినటువంటి షరీన్ మసూద్ అనేటువంటి ఆయన రాసిన పుస్తకాన్ని ఈ పాఠాన్ని దీంట్లో యాడ్ చేశారన్నమాట. అక్కడ ఇది భారత స్వతంత్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ గురించి ఈయన రాసినటువంటిది. మరొకటి ఏంటంటే, ఇది వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో ఖుదీరామ్ బోస్ గురించి ఉగ్రవాది అని రాసుకొచ్చారన్నమాట. రాముడు ఈ దేశం మీదకి దండయాత్ర చేశాడా, శ్రీలంక మీద దండయాత్ర చేశాడా, శ్రీలంకలో ఉన్నటువంటి రావణుణ్ణి చంపడానికి వెళ్ళాడు ఎందుకు, తన భార్య సీతని తీసుకువెళ్ళడానికి, తీసుకురావడానికి రాక్షసులు ఎత్తుకుపోతాయి. దాంట్లోది కాస్త ఈ విధమైనటువంటి ట్విస్ట్ చేసేటువంటి సిస్టమ్, అంటే లంక కిందకి బెంగాల్ని చూపెట్టాలనుకుంటున్నారా, లేకపోతే కనుక రాముడిని దేవుడు కాదని ప్రొజెక్ట్ చేయడం, తద్వారా చిన్నపిల్లల స్థాయి నుంచినే మన మైండ్లలో విషభావాలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారా అంటే రెండవదే కరెక్టు. మరి ఇది ఎంతకాలం అన్నది చూడాల్సి ఉంది.